అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మిస్డ్ కాల్ రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే ఆ ఆఫీస్కి శ్రీకాంత్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు అతను సరదాగా అందరితో కలివిడిగా ఉంటాడు ఎదుటివారు కూడా తనతో అలాగే ఉండాలని కోరుకుంటాడు అలా ఉండకపోతే శ్రీకాంత్కి నచ్చదు జాయినింగ్ రోజు కొలీగ్స్ అందరూ పరిచయం అయ్యారు ఒకే ఒక యువతి తప్ప శ్రీకాంత్ దూరం నుంచి ఆమెను చూశాడు వయసు పాతిక సంవత్సరాలకు మించదు అందంగానే ఉంది తల దించుకొని ఫైల్స్ చూస్తోంది శ్రీకాంత్ ఆమె దగ్గరకు వెళ్ళి హలో మేడం ఐయాం శ్రీకాంత్ ఈరోజే జాయిన్ అయ్యాను పరిచయం చేసుకుందామని వచ్చాను మీ పేరు తెలుసుకోవచ్చా మర్యాదపూర్వకంగా అడిగాడు ఆ యువతి కల్లెత్తి శ్రీకాంత్ వంక చూసింది ఆమె మాత్రం శ్రీకాంత్ వంక ఒక్క క్షణం పరికించి చూసి అయాం శృతి అని తలదించుకొని పనిలో పడిపోయింది శ్రీకాంత్కి ఆమెకి తనతో మాట్లాడటం ఇష్టం లేదని అర్థమైపోయింది శ్రీకాంత్ వెనుదిరిగి వస్తుంటే నగేష్ అనే కొలీగ్ దగ్గరకు పిలిచి శృతి కొంచెం రిజర్వ్ టైప్ ఆమె జోలికి వెళ్లకు అని చెప్పాడు ఐసి అన్నాడు శ్రీకాంత్ పైకి లోపల మాత్రం అలా వెళ్ళకపోతే నేను శ్రీకాంత్ను ఎందుకవుతాను అనుకున్నాడు మొదటి రోజే పరిచయం అంటూ వచ్చేశాడు ఆడపిల్ల కాస్త అందంగా ఉంటే చాలు మీద పడిపోతారు అని మనసులో విసుక్కుంది శృతి వారం రోజుల్లో శ్రీకాంత్ అందరితో కలిసిపోయాడు అతను వేసే జోక్స్కి అందరూ పడి పడి నవ్వేవాళ్ళు ఎప్పుడూ ముబాబంగా ఉండే బాస్ని కూడా శ్రీకాంత్ తన మాటలతో నవ్వించాడు ఇలాంటివాడు ఆఫీస్లో ఒక్కరుంటే చాలు అందరూ హుషారుగా ఉంటారు అనుకున్నాడు బాస్ శ్రీకాంత్ శృతిని కూడా వదల్లేదు ఆమె కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ శృతిగారు అని విష్ చేసేవాడు అతను విష్ చేసినా మాట్లాడకుండా తన సీట్లోకెళ్ళి కూర్చుంది శృతి శ్రీకాంత్ కబుర్లు చెప్పడమే కాదు పని కూడా బాగా వచ్చు అందుకే తనకు అప్పగించిన పనిని చకచకా పూర్తి చేసుకుని అందరి సీట్ల దగ్గరకు వెళ్లి కబుర్లు చెప్పేవాడు కొంతమందికి పనిలో సహాయం చేసేవాడు కూడా నెల తిరిగేసరికి కొంతమంది కొలీగ్స్ అతన్ని ప్రత్యేకంగా తమ ఇళ్లకు ఆహ్వానించారు శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొలీగ్స్ భార్యలను తల్లిదండ్రులను తన మాటలతో మంత్రముగ్ధులను చేసేవాడు ఒకసారి అతనితో పరిచయం అయిన వాళ్ళు మరలా మరలా అతని సాన్నిహిత్యం కోరుకుంటారు అందుకు కారణం అతని మాటలోని ప్రేమ మనసులోని నిర్మలత్వం మెల్లగా శ్రీకాంత్కు కొలీగ్స్ ద్వారా శృతి విషయాలు తెలిశాయి ఆ అమ్మాయి భర్త అనురాగ్ అదే ఆఫీస్లో పనిచేస్తూ యాక్సిడెంట్లో మరణించాడు అతని ఉద్యోగం శృతికిచ్చారు శృతి వితంతువు అని తెలిసాక శ్రీకాంత్ ఎంతగానో బాధపడ్డాడు ఆమె సీటు వద్దకు వెళ్ళి సారీ శృతిగారు మీ భర్త పోయారని తెలిసింది ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు ఇట్స్ ఓకే అంది శృతి మనసులో మాత్రం భర్తలేని ఆడదే అని తెలుసుకున్నాడు ఇక విజృంభిస్తాడు అనుకుంది ఆమె అనుకున్నట్లుగానే అప్పటి నుండి శ్రీకాంత్ ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచటం మొదలుపెట్టాడు క్యాంటీన్కు వెళ్ళేటప్పుడు వస్తారా అని నవ్వుతూ అడిగేవాడు నో థ్యాంక్స్ అని చెప్పేది శృతి ఒకరోజు లంచ్ టైంలో శ్రీకాంత్ శృతి ప్రక్కన కూర్చున్నాడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి మేడం ఈరోజు మా మిస్సెస్ లేదు వంట నేనే స్వయంగా చేశాను వంకాయ కూర రుచి చూడండి అని కొంచెం కూర ప్లేట్లో పెట్టి ఆమెకు అందించే ప్రయత్నం చేశాడు అయితే శృతి సీరియస్గా నాకు పరాయి వాళ్ళ వంటకాలు తినే అలవాటు లేదు అని తన బాక్స్ ఓపెన్ చేసి తినసాగింది పోనీ మీ వంట నేను రుచి చూడవచ్చా అని అడిగాడు శ్రీకాంత్ జిడ్డుగాడు అంత తేలిగ్గా వదలడు అనుకున్న శృతి కొంచెం కూర తీసి అతని ప్లేట్లో వేసింది కూర రుచి చూసిన శ్రీకాంత్ చాలా బాగుంది మేడం అని కాంప్లిమెంటు ఇచ్చాడు ఆడపిల్లను పడగొట్టడానికి ఉపయోగించే చీప్ ట్రెక్స్ వీడి దగ్గర చాలా ఉన్నాయి అనుకుంది శృతి నెల గడిచిపోయింది తన ఆఫీస్లో పనిచేసే లేడీస్ కూడా శ్రీకాంత్ని దగ్గరకు రప్పించుకొని మరీ మాట్లాడడం ఒక్కసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించడం శృతి గమనించింది వీడు పెద్ద కిలాడి నెల రోజుల్లో అందరినీ మాయ చేశాడు జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంది మధ్యలో శ్రీకాంత్ రెండు రోజులు సెలవు పెట్టాడు అందరూ అతని కోసం కలవరించిపోయారు శ్రీకాంత్ లేకపోతే పరమ బోర్గా ఉంది అని లేడీ కొలీగ్స్ కూడా అనుకోవడం శృతి వింది ఏమున్నది వీడి దగ్గర అందరూ పడి చస్తున్నారు అనుకుంది రెండు రోజుల తర్వాత శ్రీకాంత్ వచ్చాడు అందరూ హాయ్ శ్రీకాంత్ ఎక్కడికెళ్ళావు మేమెంత బోర్గా అయ్యామో తెలుసా అంటూ గొడవ చేశారు శ్రీకాంత్ అందరినీ పలకరించాడు సారీ అనుకోకుండా మంత్రాలయం వెళ్ళాను అని చెప్పి అందరికీ ప్రసాదం అందించాడు శృతి దగ్గరకు వచ్చి ఆమెకు ప్రసాదంతో పాటు స్వామి ఫోటో అందించి ప్లీజ్ కాదనకుండా తీసుకోండి స్వామి మీ మనసుకు శాంతిని ప్రసాదిస్తాడు అని చెప్పాడు శృతికి ఆ ఫోటో శ్రీకాంత్ దగ్గర నుంచి తీసుకోవడం ఇష్టం లేదు దేవుడి పటం వద్దని చెప్పడానికి మనస్కరించలేదు శ్రీకాంత్ ఆ ఆఫీస్కు వచ్చి మూడు నెలలైంది ఎవరికి ఏ సలహా కావాల్సి వచ్చినా శ్రీకాంత్నే అడుగుతారు తమ బాధలు అతనితో చెప్పుకుంటారు ఆఖరికి బాస్ని కలవడానికి భయపడే వాళ్ళు తమ విషయంలో కాస్త బాస్కి చెప్పమని కోరేవారు ఒకరోజు శ్రీకాంత్ శృతిని కలిసి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగాడు ఎందుకు సీరియస్గా అడిగింది శృతి కొలీగ్స్ అందరి నెంబర్లు దగ్గర ఉంచుకోవడం నాకు అలవాటు అందుకే అడిగాను చెప్పాడు శ్రీకాంత్ నా నెంబర్ పరాయి వాళ్ళకిచ్చే అలవాటు లేదు అని స్పష్టంగా చెప్పింది శృతిగారు ఒకసారి మా ఇంటికి రండి నా భార్యను పరిచయం చేస్తాను మా పాపను చూసినట్లు ఉంటుంది అన్నాడు అందరినీ పిలిచారా ఆల్రెడీ కొందరు వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాను ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పిలవండి అందరితో పాటు వస్తాను ఇప్పుడు మాత్రం ఒంటరిగా రాను అంది శృతి శ్రీమతిని పరిచయం చేస్తాను అని పిలుస్తాడు వెళ్ళేసరికి ఆమె ఉండదు ఇప్పుడే బయటకు వెళ్ళింది ఈలోపు మనం మాట్లాడుకుందాం అని నానా చెత్త మాట్లాడతాడు ఎంతమంది మగాళ్లను చూడలేదు అనుకుంది శృతి ఒకరోజు శ్రీకాంత్ శృతి వద్దకు వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు ఇక డైరెక్ట్ అయిపోతున్నాడు వీడు నాతో మాట్లాడేది ఏముంటుంది ఐ లవ్ యూ చెప్పడమో లేకపోతే గదికి రమ్మనడమో చేస్తాడు అనుకుంది అతని నోటి నుండి అటువంటి మాటలు వస్తే పది మందిని పిలిచి గట్టిగా క్లాస్ తీసుకోవాలని మనసులో నిర్ణయించుకుంది అందుకే పెదవులపై లేని చిరునవ్వును తెచ్చుకొని చెప్పండి అంది నా ఫ్రెండ్ ఒకడున్నాడు పేరు శంకర్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు విప్రోలో పనిచేస్తున్నాడు అతనికి మీ గురించి చెప్పాను ఒకసారి మిమ్మల్ని కలవాలన్నాడు మీ అభిరుచులు కలిస్తే మీరు ఒకరినొకరు ఇష్టపడితే అతను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు మీకు నచ్చితేనే అని చెప్పాడు శ్రీకాంత్ శృతి తలెత్తి శ్రీకాంత్ కళ్ళల్లోకి చూసింది తొందర ఏం లేదు నెమ్మదిగా ఆలోచించుకోండి మీరు మరలా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది ఒక ఫ్రెండ్గా సజెస్ట్ చేస్తున్నాను అన్నాడు శ్రీకాంత్ ఆమె అవునని అనలేదు కాదని అనలేదు ఆలోచిస్తాను అని చెప్పింది ఆ రాత్రి శ్రీకాంత్ ఇంటి దగ్గర ఉండగా ఒక మిస్డ్ కాల్ వచ్చింది ఆ నెంబర్ అతనికి కొత్తగా అనిపించింది డైల్ చేశాడు ఫోన్ రింగ్ అయింది ఎవరో లిఫ్ట్ చేశారు అయితే వెంటనే మాట్లాడలేదు హలో మీ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది మీరెవరో తెలుసుకోవచ్చా అడిగాడు శ్రీకాంత్ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆ తర్వాత నేను శృతిని హలో మీరా ఎందుకు మిస్డ్ కాల్ ఇచ్చారు అడిగాడు శ్రీకాంత్ ఒకసారి మీరు నా ఫోన్ నెంబర్ అడిగారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు నెంబర్ చెప్పడానికి ధైర్యం చాలక మిస్డ్ కాల్ ఇచ్చాను మా వారు పోయాక జీవితంలో చాలామంది మగవాళ్ళు తారసపడ్డారు మగతోడు లేని ఆడమనిషిని ఈజీగా ట్యాకిల్ చేయవచ్చునన్న ధోరణిలో ఉండేవారు అందుకే నా చుట్టూ గిరిగీసుకున్నాను మీరు అలాంటి వాళ్ళేనని భావించి మీతో కఠినంగా మాట్లాడాను ఐఎమ్ సారీ అంది శృతి మనకు ఒకసారి రాంగ్ కాల్ వచ్చినప్పుడు ఆ తర్వాత రైట్ కాల్ వచ్చినా అది రాంగ్ కాల్ ఏమోనని సందేహించడం సహజం మీరు నన్ను సందేహించినందుకు నేనేం బాధపడలేదు కానీ మీరు ఒక మిసుడ్ కాల్గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే మిమ్మల్ని అందరితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాను అంతకు మించి నేను ఏమీ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్నేహితుడు శంకర్ గారిని కలిసి మాట్లాడతాను అలాగే మీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నాను అంది శృతి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్నాడు శ్రీకాంత్ ఫోన్ కట్ అయింది చాలా కాలం తర్వాత శృతి తన ఫోన్ బుక్లో ఒక కొత్త నెంబర్ కలుపుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే